హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిక్కీ మామ్స్ కిచెన్. ఈరోజు నేను పెసరపప్పు సేమియా కలిపి పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్ సీజన్కి ఇది చాలా హెల్దీ కూడా, బాడీకి చాలా చలవ చేస్తుంది. శ్రీరామ నవమికి ఇలా నైవేద్యంగా చేసి దేవుడికి పెట్టుకోవచ్చు మనము, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఇక్కడ ఒక కప్పు సేమియా రోస్టెడ్వి తీసుకున్నాను, కొంచెం కప్పు కన్నా కొంచెం తక్కువగా రోస్టెడ్ పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత పెసరపప్పు 2 కప్స్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. తర్వాత ఇక్కడ నేను ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. తర్వాత బాదం పప్పు, పచ్చి కొబ్బరి పీసెస్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియా తీసి పెట్టుకున్నాం కదా, సేమియా కూడా ఆ నెయ్యిలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని 2 కప్స్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికినాక వాటర్ అంతా ఇనికిపోతుంది, ఉడికిపోతుంది ఇక్కడ సేమియా. తర్వాత నేను ఇక్కడ 2 కప్స్ కాచుకున్న పాలు వేసుకున్నాను. ముందుగా కాచి పెట్టుకున్న పాలు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పాలల్లో కూడా కొంచెం ఉడికినాక చూడండి, పెసరపప్పు ఇక్కడ బాగా ఉడికించుకున్నాను మెత్తగా. ఆ పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1.5 కప్ షుగర్ వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ వేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.